హాయ్ ఫ్రెండ్స్, ఐపీపీబి చెక్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ఛార్జెస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో చెక్ ఫెసిలిటీ కరెంట్ అకౌంట్ కు మాత్రమే. ఇప్పుడు మనం చెక్ ఫెసిలిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ను తెలుసుకుందాం. డిపాజిటర్ తాను ఒక చెక్ ఇష్యూ చేసిన తర్వాత ఆ చెక్ పేమెంట్ స్టాప్ చేయడానికి 25 రూపాయల ఛార్జెస్ ను ఐపీపీబి వసూలు చేస్తుంది. అదే సిరీస్ ఆఫ్ చెక్స్ అయినట్లయితే 4 కంటే ఎక్కువ కంటిన్యూస్ సిరీస్ కలిగిన చెక్స్ యొక్క పేమెంట్ ను స్టాప్ చేయడానికి ఫీజ్ 100 రూపాయలుగా ఉంది. ఫైనాన్షియల్ రీజన్ కారణంగా చెక్ ఈసీఎస్ రిటర్న్ చేయాల్సి వస్తే అప్పుడు 25 రూపాయల ఫీజ్ వసూలు చేస్తారు. సాధారణంగా ఇది మన చెక్స్ ఇష్యూ చేసిన తర్వాత మన అకౌంట్ లో చెక్ కు సరిపడా అమౌంట్ లేని సందర్భాలలో ఇలా జరుగుతుంది. ఇక చెక్ క్లియరింగ్ విషయానికి వస్తే లోకల్ క్లియరెన్స్ అయితే ఫ్రీగా పొందవచ్చు. అదే అవుట్ స్టేషన్ చెక్ క్లియరెన్స్ అయితే ఇచ్చిన చెక్ అమౌంట్ 5,000 రూపాయల లోపల ఉంటే 25 రూపాయలు, 5,000 పైన 10,000 లోపల ఉంటే 50 రూపాయలు, 10,000 రూపాయల పైన 100,000 రూపాయల లోపల ఉంటే 100 రూపాయలు, 100,000 రూపాయల పైబడ్డ అమౌంట్ కు ఇచ్చిన అవుట్ స్టేషన్ చెక్ కలెక్షన్ కు 200 రూపాయలు వసూలు చేస్తారు. ఈ రేట్లు ఒక ఇన్స్ట్రుమెంట్ కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు ఐపీపీబి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లోని ప్రత్యేకత, తపాలా శాఖ పోస్ట్ మెన్లు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా నిర్వహింపబడే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఫెసిలిటీ. అంటే డిపాజిటర్స్ తమ లావాదేవీలకు బ్యాంకుకు వెళ్లకుండా ఇంటి వద్దనే నిర్వహించుకోవచ్చు అన్నమాట. దీనికి కాను డిపాజిటర్ 155-299 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తమ రిక్వెస్ట్ ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ అయిన కాల్ అడ్రస్ కి పోస్ట్ మెన్ కానీ గ్రామీణ డాక్ సేవక్ కానీ వచ్చి డిపాజిటర్స్ కావలసిన సర్వీస్ ను ఇంటి వద్దనే అందజేస్తారు. ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ కాను ఐపీపీబి ఛార్జెస్ వసూలు చేస్తుంది. డిపాజిట్ లేదా విత్డ్రాయల్ ఇంటి వద్దనే చేసుకోవడానికి ఒక ట్రాన్సాక్షన్ కి 25 రూపాయలు వసూలు చేస్తుంది. వీటిని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. డిపాజిట్ లేదా విత్డ్రాయలే కాకుండా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంటి వద్దనే చేసుకోవచ్చు. ఉదాహరణకు అడ్రస్ చేంజ్, నామినేషన్ ఫెసిలిటీ మొదలైనవి. ఈ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి 15 రూపాయలు వసూలు చేస్తారు. ఇది ఐపీపీబి సేవింగ్స్ మరియు కరెంట్ అకౌంట్ రెండింటికి వర్తిస్తుంది. ఈ ఛార్జెస్ కేవలం సక్సెస్ఫుల్ రిక్వెస్ట్ లకు మాత్రమే వసూలు చేస్తుంది. ఐపీపీబి ఈ ఫెసిలిటీ వల్ల కస్టమర్ల యొక్క విలువైన సమయం మరియు వారి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆదా చేసుకోవచ్చు. ఈ ఛార్జెస్ అన్ని కూడా ఐపీపీబి మార్చుకునే అవకాశం ఉంది కనుక డిపాజిటర్ ఎప్పటికప్పుడు ఈ ఛార్జెస్ ను ipbbonline.com లో చెక్ చేసుకోవాలి. ఈ ఛార్జెస్ అన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ GST గా ఐపీపీబి తన వెబ్సైట్ లో ప్రకటించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.